ఈ రోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ నాను మరణమ్మ 2024-2025 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ను ఆమోదించారు. ఈ బడ్జెట్ లో జిల్లా ప్రజా పరిషత్ పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన బడ్జెట్ ను తయారు చేశారు. 374,40,41,48,90 77,01,56,90 మిగిలిన బడ్జెట్ తోటి ఈ సంవత్సరం మనం బడ్జెట్ ని ప్రపోజ్ చేస్తున్నాం. ఇది సభ్యులందరికీ సమాచారం చెప్తూ తెలియజేసేది ఏంటంటే బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదు, డైరెక్ట్గా వర్క్స్ శాంక్షన్ చేయడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి ఇచ్చినటువంటి గ్రాంట్స్ కానీ మనకు వచ్చేటటువంటి ఆదాయాన్ని కానీ ఒక నియమబద్ధంగా ఖర్చు పెట్టే నిమిషం వివిధ పద్ధతుల కింద కేటాయింపులు చేసి ఆయా పద్ధతుల్లోనే ఖర్చు పెట్టమని నిర్దేశిస్తారు. లేకపోతే ఆ నిధులు మరి ఇష్టారాజ్యంగా అటు ఇటు అందులో ₹15 ఎస్సీల అభివృద్ధి కేటాయించారు. అదే రకంగా స్త్రీ శిశు సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. మనం రోడ్లు కానీ భవనాలు కానీ ఇటువంటివన్నీ కూడా వీటిని ₹23 మంచి నీటి కోసం ₹15 కేటాయించాలి. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి మనకు కరోనా వచ్చింది లేదా ఏదైనా సమస్య వచ్చింది అభివృద్ధి పనులకు ఎంత కేటాయిస్తున్నాము అని మనం ఒక బల్క్ అమౌంట్లో కేటాయింపు చేసుకుంటాం. వాటిని ఆ అమౌంట్లకు లోపల తీరాన అలాగే మన జనరల్ బాడీలను పెట్టుకొని ఆయా హెడ్ల కింద ఇండివిజువల్ వర్క్స్ భవిష్యత్తులో శాంక్షన్ చేసుకుంటాం. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ప్రతి సంవత్సరం రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనం ఒక బడ్జెట్ ప్రతిపాదనని ప్రభుత్వానికి సమర్పించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే మనకి 46 మండలాలు ఉన్నాయో 46 మండలాల్లో కూడా ఆ బడ్జెట్ ను కూడా మనం ఇక్కడ కూడా మనకి ముందుంచడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనకి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన బడ్జెట్ ని బహుశా అందరు గౌరవ సభ్యులందరూ కూడా కాపీలు అందజేస్తున్నారు. ఇది ఒకసారి మీ అందరూ కూడా దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని కూడా మనకేంటంటే జనరల్ గా మనకి ఇందాక సీఓ గారు చెప్పినట్టు జిల్లా ప్రజా పరిషత్ సంబంధించిన సాధారణ నిధులు మరియు మనకి ప్రధానంగా ఉండే ప్రధాన మనకి ఎంచుకుని ఏజెన్సీస్ రెండు ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్, మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, 15 ఆర్థిక సంఘం కావచ్చు లేకపోతే రాష్ట్ర ఆర్థిక సంఘం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆటోమేటిక్ గా ఇన్కార్పొరేట్ చేస్తారు. కాబట్టి మనం సపరేట్ గా ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మన జనరల్ ఫండే పెడుతున్నాం. ఎందుకంటే మళ్ళా మనం పెట్టి వాళ్ళు పెట్టి డూప్లికేట్ అవుతున్న ఉద్దేశంతో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే పెడుతున్నారో అదే అది 15 ఫైనాన్స్ కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే అదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన గ్రాంట్స్ అయితే కావచ్చు అది పెడుతున్నాం. అదేవిధంగా జిల్లా పరిస్థితికి సంబంధించి జనరల్ ఫండ్స్ ఇది ఒక్కసారి మీరు కానీ క్లుప్తంగా మీకు చెప్పట్టు. 3 పార్ట్స్ ఒక బడ్జెట్ అనేది మీ అందరూ తెలిసిన విధంగానే 2022-23 సంబంధించి వాస్తవాలు ఇండివిజువల్ వర్క్స్ మాత్రం మన వర్క్స్ కమిటీలో పెట్టుకొని అలాగే చైర్మన్ గారి ఆమోదంతో జనరల్ బాడీలో కూడా పెట్టుకొని మనం జిల్లాలో 46 మండలాల్లో ఎక్కడైతే ప్రారంభం అవసరమో అక్కడ ఇది మనం సర్టిఫికేట్ అవకాశం ఉంటుంది. ఇక్కడ సంక్షేమానికి సంబంధించి హై స్కూల్స్ బిల్డింగ్స్ కట్టి కూడా కాంట్రాక్ట్లు వేసి టెండర్లు వేసి 7 కోట్లు ఉన్నాయి సార్ ఫిట్టింగ్. జిల్లా అజెండమ్మ జిల్లా పరిషత్ మరియు మండల ప్రజా పరిషత్ 2023-24 సంవత్సరం సవరణ బడ్జెట్ మరియు 2024-25 సంవత్సరం అంచనా బడ్జెట్ ని సీఓ గారు డిప్యూటీ సీఓ గారు మీకు అందరికీ తెలియపరిచినారు. ఆమోదం కార్నర్ కావాలని అడిగినారు. మీరు లిస్టు తయారు చేసిస్తే మేము జిల్లా సీఓ గారికి చెప్పి దానిపై తెలుసు మీకు ట్రై సైకిల్స్ ఇస్తాం. మీకు ఒక 50 లక్షలకి మీకు ఆర్వో ప్లాంట్లు ఇచ్చినారండి, వాటిని మీరు మొదలు పెట్టినారా? మొన్న మీకు అడిగినట్టు నేను అందరూ జడ్పీటీసీ సభ్యులకి నేను డ్రింకింగ్ వాటర్కి నేను ఎప్పుడు ఆపలేదండి.
మీరు వేయకుండా మీరు ఆపుండాలి. మీరు మీకు అడిగినట్టే మేము ఇస్తున్నాం కదా, నీటి ఎద్దటి అంటున్నారు. మొన్న అడిగినారు మీకు, మొన్న 8 ఆర్వో ప్లాంట్లు ఎమ్మెల్యే గారు చెప్తే నేను ఇచ్చినాను. ఉదయగిరికి ఎంత డ్రింకింగ్ వాటర్ ఇచ్చానో నేను చెప్తున్నా. ఎప్పుడు మేము ఎప్పుడు మీకు ఎన్ని కావాలో అన్ని ఇచ్చి ఉన్నాం జడ్పీటీసీ సభ్యులకి. మీరేదు మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉదయగిరికి ఆకుకూరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మేము అధికంగా. గోరు ఎవరు అడిగినా కూడా మేము ఇస్తున్నాం. చిన్న విన్నపం వాటర్ ఇంటికి 22 లక్షలు ఇచ్చినారండి ఉదయగిరి ప్రాంతానికి. అదే 22 లక్షలు ఇచ్చినామండి ఒక ఉదయగిరి మండలానికి. ఇన్ఛార్జ్ మంత్రి వారి దృష్టికి తీసుకుపోయి త్వరగా నిధులు విడుదల చేయమని చేపట్టాలండి తెలియపరుస్తాను. ప్రధాన జరిగిన వ్యయం 3,26,36,91,300 రూపాయలని ప్రధాన వేయించడం జరిగింది. ఇది అంచనాలు. దీనికి సంబంధించిన తర్వాత సవాల్ ఉంటుంది. ఇది ఇది ఏంటంటే మనం గతంలో చేసిన సో ఆ రైడింగ్ రైడ్లు కానీ ఇంకోటి కానీ వాళ్ళే చేస్తున్నారు. ఆ వచ్చిన ఇన్కమ్ వాళ్ళు జమ వేసుకొని ఆ రేషన్ ప్రకారం మనకి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో మనం ఒక 5 కోట్లు సేపరేజ్ వస్తుందని అనుకున్న దాంట్లో యాక్చువల్ గా మనకి మైన్స్ ద్వారా వీటి ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వాళ్ళు ఏదైనా కనుక రైడ్ చేసి పైన వేసిన తర్వాత ఏదైనా ఉంటే అందులో మన రేషియో కూడా వస్తుంది. అదే సార్, అదే జీరో చూపించున్నారు. అంటే మనం ఇంకా మనం మైన్స్ ఫైన్ చేయట్లా ఇంజనీరింగ్ వాళ్ళతో ఇమీడియట్ గా మీరు ఎంబుక్ చేయించి మాకు ఇస్తే మేము ఏమాత్రం డిగే లేకుండా మన డిప్యూటీ సిఇఓ గారు సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేస్తారు. సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేసి మనం రెడీగా ఉంటే గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు మనకు వెంటనే ఆ ఫండ్స్ అకౌంట్స్ కి వస్తాయి. మన వరకు మాత్రం ఏమి పెండింగ్ లేకుండా మన డిప్యూటీ సిఇఓ గారు ఏ అయితే మీరు బిల్స్ పెట్టుకొచ్చారో వాటన్నిటిని కూడా సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే తాను అన్నట్టుగా గౌరవ చైర్మన్ గారు గవర్నమెంట్ ని ఈ ఫండ్స్ రిలీజ్ కి వారి రిక్వెస్ట్ చేస్తారు. ఆల్రెడీ అప్లైడ్ చేసుకోండి సార్. ముందు కూడా విపరీతమైన పెనాల్టీ లేస్తున్నారు. దాన్ని అసలు 0 కింద చూపించారు. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది, అంత ముందు సంవత్సరం వచ్చింది, ఎంత వచ్చింది కూడా తెలియదు. ఇప్పుడు అంటే మైన్స్ వాళ్ళే, మైన్స్ అండ్ రెవెన్యూ వాళ్ళే ఇక్కడ నా తోటి జడ్పీటీసీలకి ఎంపీపీలకి పత్రికా విలేకరులకి అధికారులకి అందరికీ నా నమస్కారం. మేడం చైర్మన్ గారు, మన జనరల్ ఫండ్స్ లో కానీ 15th ఫైనాన్స్ లో కానీ చేసిన వర్క్లన్నీ త్వరగా అప్లోడ్ చేసి ఎలక్షన్ త్వరలో మార్చిలో కూడా వచ్చేటట్టుంది. మనకి ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ బిల్లులన్నీ కూడా త్వరగా వచ్చేటట్టు చేసిన వారికి సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఫైనాన్స్ జనరల్ ఫండ్స్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి. అవి కూడా 3 మంత్స్ నుంచి అప్లోడ్ చేసి ఉన్నాయి. 15th కూడా మనకి రిలీజ్ అవుతాయండి. రిలీజ్ అవుతున్నా వాళ్ళు కూడా బిల్స్ అన్ని అప్లోడ్ చేయడానికి కంటిన్యూస్ గా వర్కింగ్ చేస్తున్నారు. కమిషన్ దగ్గర నుంచి చేసిన పనులన్నీ అప్లోడ్ చేసినట్టు ఫండ్స్ రిలీజ్ అవుతాయి. 32 లక్షలు ఉంది. ముత్తుకూరు 28 లక్షలు ఉంది. అట్లా జిల్లాలో మొత్తం 7 కోట్లు ఉండే సార్ పెండింగ్ నాట్ ఉండేటట్టు చేసి. అదే మన మినిట్స్ లో రాస్తున్నామండి వాళ్ళ కన్సర్న్ శాఖకి. అలాగే తర్వాత హౌసింగ్ దోమ జాయింట్ ఈ మొత్తం మన హౌసింగ్ ప్లాట్లేషన్ కానీ రోడ్స్ డెవలప్మెంట్ చేశారు. అవి ఎప్పుడు వచ్చేది అవి కూడా సార్? సన్న సన్న వాళ్ళు మామూలుగా అయితే నీటికి సంబంధించి చాలా తక్కువగా అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మామూలుగా పరిస్థితులు ఫిబ్రవరి నెల స్టార్ట్ కాగానే నీటి అవసరం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఒక రకంగా జిల్లాలో మొత్తం నీటి అవసరం అనేది ఉంది.
దానికి తోడు మెట్ట ప్రాంతం అనేటువంటి ఉదయగిరి ఆత్మకూరు లాంటి నియోజకవర్గాల్లో ఇంకా ఈ నీటి ఎసడి ఎక్కువగా ఉంది. ఒక రకంగా ఈ నియోజకవర్గాల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఉదయగిరి సీతారామపురం మండలాల్లో ఇంకా ఎక్కువగా తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో సాగునీరు లేదు త్రాగునీరు లేదు. ఈ సాగునీరు త్రాగునీరు లేక వర్షం పోయే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉదయగిరి ప్రాంతానికి నీటి వసతికి ఎక్కువగా నిధులు కేటాయించి అత్యవసరమైనటువంటి పరిస్థితులు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శాశ్వతమైనటువంటి పథకాలను కూడా ఏర్పాటు ఆలోచన ప్రతిపాదన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు వికలాంగులకు 3% అలాట్ చేయడం జరిగింది, చాలా సంతోషం. అయితే అధికారులు వైన్స్ జిఆర్ఎల్ వాళ్ళు రిచ్లు ఐడెంటిఫై చేసి దాని ద్వారా ప్రభుత్వమే సరఫరా చేసింది. కానీ హెడ్కి వైన్స్ జిఆర్ఎల్కి జమ చేయడం జరిగింది. వాటి నుంచి ఈ గ్రామ పంచాయతీకి మండల పంచాయతీకి జిల్లా పంచాయతీకి ఇస్తామని చెప్పినటువంటి మాట ఉన్నాయి. ఆ డబ్బులు గ్రామ పంచాయతీకి అయితే జమ కావాలి. శ్రీనివాస రూపంలో కానీ చేసింది అయితే గ్రామ పంచాయతీ మన వ్యాపారం చేసింది డబ్బు వసూలు చేసి ప్రజలకు జమ చేసింది. సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఏ పంచాయతీ ఏరియాలో టెండర్ బాక్స్ కాకుండా వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా కలిసి ఆ బిల్డింగ్ లో కట్టడం జరిగింది. కనీసం 2 సంవత్సరాల నాడు కూడా చేతి కూడా ఇటువంటి బిల్లు రాలేదు. ఎంబుక్కులు చేస్తుంటారు, అడ్మిట్ చేస్తుంటారు, నానా ఇబ్బందులు పడుతున్నారు సార్. మీకు వచ్చేది రాబోయే ఎలక్షన్స్ కాబట్టి మన ఇక్కడంతా 46 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే కాబట్టి మన పార్టీని మనం వేరే విధంగా మాట్లాడడం కూర్చుని కాదు. మన కార్యకర్తలే ఈ వర్గం చేస్తున్న కంటవర్గం కాదు కాబట్టి ప్రభుత్వం చేతులు తీసుకుపోయి అవి తొందరగా బిల్లులు పడితేటగా చేయాలని చెప్పని తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మన సభ్యులు చెప్పినట్టుగా వికలాంగులు కాళ్ళు లేక మరి ఎన్నో ఇబ్బంది రావడం జరుగుతూ ఉంది. వికలాంగులు చాలా మంది బళ్ళు లేకుండా నడిచేదాన్ని వీలు లేకుండా ఉండేవాళ్ళు. ఆ చైన్ బండ్లు అటువంటివి కూడా మన జిల్లా పరిషత్ నుంచి వాళ్ళ ఎక్కువ ప్రొఫైల్ తీసుకొని మన జడ్పి ద్వారా జిల్లా పరిషత్ కాకుండా వాళ్ళు కూడా అందజేస్తే మనకు బాగుంటుందని మీకు అందరూ కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మంచినీటి గురించి చెప్పారు. మంచినీటి గురించి హ్యాండ్ బోర్డు కూడా ముందుగా వచ్చే ఎండాకాలం వస్తుంది, ఇంకా సెజన్ వస్తుంది. హ్యాండ్ బోర్డు కూడా ఎక్కువ పర్సెంటేజ్ పెంచి వాటిని ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పని తెలియపరుస్తుంది. జిల్లా ప్రజాపరిషత్ మరియు మండల ప్రజాపరిషత్ 2023-24 సంవత్సరం సవరణ బడ్జెట్ మరియు 2024-25 సంవత్సరం అంచనా బడ్జెట్ ఈరోజు సభ్యులందరూ అనుమతితో ఆమోదించడం జరిగింది. సభ్యులు నీరు వాటర్ ఇది కావాలని అడిగినారు. వాళ్ళు అడిగిన విధంగా నీటి ఎద్దటి లేకుండా జిల్లా ప్రజాపరిషత్ సీఈఓ గారి అనుమతితో చేస్తామని చెప్పినామండి. ఈ సమావేశం బాగా నాకు అందరూ జడ్పీటీసీ సభ్యులు మరియు ఎంపీపీ సభ్యులు సీఈఓ గారు అందరూ నాతోటే బాగా సహకరించి బడ్జెట్ సమావేశం సంతృప్తికరంగా ముగిసింది.